తిరుపతిలో వకీల్ సబ్ సినిమా బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రాళ్లు రువ్వారు. ప్రపంచవ్యాప్తంగా వకీల్ సబ్ చిత్రం విడుదల మొదట బెనిఫిట్ షో నిర్వహించాలని థియేటర్ యాజమాన్యాన్ని ఫ్యాన్స్ కోరారు. థియేటర్ యాజమాన్యం నిరాకరించడంతో రాళ్లు రువ్వి ఆందోళన చేశారు. తిరుపతిలో వకీల్ సబ్ సినిమా బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాళ్లు రువ్వారు. ప్రపంచవ్యాప్తంగా వకీల్ సబ్ చిత్రం విడుదల మొదటి బెనిఫిట్ షో నిర్వహించాలని థియేటర్ యాజమాన్యాన్ని ఫ్యాన్స్ కోరారు. థియేటర్ యాజమాన్యం నిరాకరించడంతో రాళ్లు రువ్వి ఆందోళన చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రైట్ స్వర్ణ, మొత్తం మీద ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా వకీల్ సాబ్ సినిమా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అభిమానులంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిసారి కూడా ఏ హీరో సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు ప్రతిసారి కూడా ఏదైతే ఫ్యాన్ షో కావచ్చు, బెనిఫిట్ షో వేయడం అనేది ఆనవాయితీ. మరి ఈ నేపథ్యంలోనే అసలు వకీల్ సాబ్ సినిమా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేసిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ వేకుజామున వేయాల్సిన ప్రదర్శించాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్ షో కావచ్చు, అంతేకాకుండా ఫ్యాన్ షోకి అధికారులు వద్దని చెప్పడం, అంతేకాకుండా థియేటర్ల యాజమాన్యాలకి తిరుపతి అర్బన్ పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో థియేటర్లు ఫ్యాన్ షో బెనిఫిట్ షో వేసేందుకు నిరాకరించాయి. అంతేకాకుండా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. దీంతో అప్పటికే సినిమా కోసం వచ్చినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఒకసారిగా ఆందోళనలకి గురై ఆగ్రహానికి గురై అక్కడ ఉన్నటువంటి థియేటర్ల మీద రాళ్లు రువ్వినటువంటి పరిస్థితి. మొత్తం 2 థియేటర్ల మీద రాళ్లు రువ్వి అక్కడ ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా ధ్వంసం చెందారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వకీల్ సాబ్ సినిమాని ఖచ్చితంగా ప్రదర్శించాల్సిందని చెప్పేసి పట్టుబట్టి అక్కడ ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలో పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమంది. అయితే ఉదయం 8 గంటల షోకి సంబంధించి కూడా థియేటర్ల యాజమాన్యాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది తిరుపతి అర్బన్ పోలీసులు. కోవిడ్ విస్తృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సరైనటువంటి ఏదైతే జాగ్రత్తలు తీసుకోకుండా, సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా సినిమా వేయొద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో 8 గంటల షోకి కూడా ఇచ్చినటువంటి టికెట్ల డబ్బులను యాజమాన్యం రిటర్న్ చేయడంతో మళ్ళీ ఒకసారిగా కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా కేవలం ప్రభుత్వ కుట్రగానే ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమా కానీ విడుదల చేసినట్లయితే ఆ సినిమా ప్రభావం ఓటర్ల మీద ప్రభావం చూపుతుందని చెప్పేసి చిత్తూరు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందినటువంటి ఒక వ్యక్తి సిఈసి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే దీని మీద సిఈసి వివరణ కోరింది రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి నెల్లూరు కలెక్టర్ని. అయితే నెల్లూరు కలెక్టర్ ఇప్పటికే ఒక వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో సినిమాకి అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం దూరదర్శన్ లో మాత్రమే, ప్రభుత్వ దూరదర్శన్ లో మాత్రమే ప్రసారం చేయకూడదు, ఇవి ఎన్నికలకు వర్తించవని చెప్పేసి ఆయన అందులో నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయినా సరే ప్రభుత్వం కావచ్చు ఉన్నటువంటి అధికారులు కావాలని కక్షపూరితంగా తమ హీరో సినిమా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వర్ణ, థ్యాంక్ యూ.